హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే దీపాలు ఎలా పెట్టుకోవాలి అనే దానికి ఒక వీడియో ఆల్రెడీ పెట్టాం కదా, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అన్నమాట. ఒకవేళ ముందు పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అలాగే ఐ కార్డ్ లో కూడా ఉంటుంది, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా మిగిలిన ఇంకా కొన్ని రకాల దీపాలు ఎలా పెట్టుకోవాలి, వాటి వలన ఉపయోగాలు ఏంటి అనేది అన్ని అత్తే చెప్తారులేండి, నేను కాదు. మనకి కొంత నాలెడ్జ్ ఉంది, అతే ఏం పూర్తి నాలెడ్జ్ ఉంది, అతే చెప్తారు. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు వాసు. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ముందుగా ఏం చేద్దామంటే, రీసెంట్గా తులసమ్మని పెట్టుకున్నాం కదండి, ఆ వీడియోలో నేను పూజ చూపించాను. చూపించినప్పుడు దీపం మేము కొంతమంది మాకు అలవాటు లేదండి, పెట్టుకోవచ్చా అని కూడా అడిగారు. పెట్టవచ్చండి తులసి మొక్క అత్తని అడిగితే తులసి మొక్క ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే కొంతమందికి ఇంకేంటంటే, మేము ఇలా మాకు గాలి బాగా వస్తుంది, ఇలా పెట్టి వెనక తిరగంగానే దీపం కొండెక్కుతుంది, ఇలాంటి డౌట్లన్నీ వచ్చినాయి అన్నమాట. ఇది ఆల్రెడీ పెట్టుకునే వాళ్ళకైతే అందరికీ తెలుసు అనుకోండి, బట్ ఎవరైతే కొత్తగా మొదలు పెట్టుకున్నారో వాళ్ళ కోసం ఇది జస్ట్ చూపిస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ అండి, ఉభయ కృషిలోపరి. ఇప్పుడు తులసి కోట దగ్గర దీపాన్ని ఎలా సమర్పించాలి అన్నది చూపెడుతున్నాను. ఇది చిన్న ఇత్తడి కుందండి. యాజ్ యూజువల్గా వీటికి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలండి, తర్వాతే దీపాన్ని వెలిగించుకోవాలి. తులసి కోటకి ఈ దీపాన్ని సమర్పించుకోవడానికి చిన్న ఆర ఏర్పాటు చేసి ఉంటుంది కదండి, దానిలో దీన్ని వేంచేపు చేసుకోవడానికి వీలుగా అన్నమాట, చిన్న తెచ్చుకుని దీనికి గాలి కావాలి కదండి, దీపం వెలగటానికి మాత్రం కొద్ది గాలి కావాలి. అందుకని ఈ స్వస్తిక్లు ఉన్నాయి వీటి మీద, లోపల చిన్న స్క్రూ ఉంటుందండి, అది విప్పి అందులోంచి ఒట్టి పైకి తీసుకుని మళ్ళీ ఆ స్క్రూ టైట్ చేసుకోవాలి. దీనిలో యాజ్ యూజువల్ మీరు కొబ్బరి నూనె వేసుకుంటారు, నువ్వుల నూనె వేసుకుంటారు, నెయ్యి వేసుకుంటారు, మీ ఇష్టం. దీన్ని వెలిగించి తులసి కోటలో సమర్పిద్దామండి. ఇవి పెద్దవైతే మట్టితో చేసినవి దొరుకుతాయండి, అవి కూడా తెచ్చుకుని వెలిగించుకోవచ్చు. ఇలా తులసి కోట దగ్గర దీపాన్ని అలంకరించుకుని వెలిగించి సమర్పించుకుంటాం. ఇలా మరగబెట్టుకున్న నీళ్ళల్లో బియ్యపిండి వేసుకుని చక్కగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇది బాగా ఇట్లా మెదుపుకుంటూ కలుపుకుంటే అంతా కలిసిపోయి ఆరిన తర్వాత మనకి ప్రమిదలు చేసుకోవడానికి వీలుగా తయారవుతుందండి పిండి. దీనికి కొలత 1:1 అండి, అంటే 1 బియ్యపిండి అయితే 1 నీళ్ళు అండి. మనకి పిండి వేడి తగ్గిన తర్వాత చక్కగా ఇట్లా మెత్తపేసుకుని రౌండ్గా చేసుకుని ప్రమిదని తయారు చేసుకోవటమేనండి. ఇలా తయారు చేసుకున్న పిండి ప్రమిదల్ని పసుపు కుంకాలతోటి అలంకరించుకుందాం. ఈ పిండి దీపాలనండి నువ్వుల నూనె వేసుకున్నాను, శనివారం ప్రొద్దున్నే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలండి. పౌర్ణమి రోజుని అమ్మవారికి పౌర్ణమి లక్ష్మి పూజ చేసుకుంటాం కదండి, అప్పుడు నెయ్యితో పెట్టుకోవాలండి, ఆవు నెయ్యితో పెట్టుకోవాలి. ఇవి పౌర్ణమి లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు 27 నక్షత్రాలకి పెట్టుకుంటాం కాబట్టి నక్షత్ర హారతి, అప్పుడు మాత్రం ఇవి చిన్న చిన్న ఈ మొన్న మేము చేసుకున్నాం కదండి, అలా చేసుకుని హారతిని సమర్పించవచ్చు. ఇలా పిండి దీపాలతో పూజ చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించితే శనివారం పూట మన కోరికలన్నీ ఏడుకొండల వాడు తీరుస్తాడండి. ఈ దీపం స్పెషల్ ఏంటంటే అండి, ఈ కుందికి పైన
లక్ష్మీ అమ్మవారు పద్మంలో వేయించేపై ఉండి ఇరుపక్కల గజాలతోటి ఉంటారండి అంటే గజలక్ష్మి అమ్మవారు వేయించేపు చేసినట్టు అన్నమాట ఇక్కడ అందుకని ఈ దీపాన్ని నెయ్యి తోటే వెలిగించుకోవాలండి ఇప్పుడు గజలక్ష్మి అమ్మవారు వేయించేపైతారని చెప్పాను కదండి అంటే దాని అర్థం ఏంటంటే అంట మన ఇంటి ముందు గజాలు అంటే గజాలను పోషించే అంత ధనం ఆవిడ ఇస్తారని చెప్పి అర్థం అంటండి ఈ కామాక్షి దీపం పూర్వం రోజుల్లో ఆనవాయితీగా ఉండేదంటండి అంటే అత్తగారు కోడలికి ఇచ్చేవారంట పెద్ద కోడలికి మాకైతే మాత్రం ఆనవాయితీ లేదండి మేము ఎప్పుడో టీవీలోనూ టీవీ ప్రోగ్రాంలో దేనిలోనూ విని తెచ్చుకుని అప్పటి నుంచి ఆచరిస్తున్నాం సమర్పించుకుంటున్నాం ఈ దీపాన్ని సాయంత్రం పూట ఆనవాయితీ ఉన్నవాళ్ళు రోజు నిత్యం ప్రొద్దున పూటే వెలిగించుకుంటారంటండి మేము మాత్రం సాయంత్రం పూట శుక్రవారం నాడు వెలిగించి అమ్మవారికి సమర్పిస్తాం అదండి అంత యాజ్ యూజువల్ మామూలు పద్ధతిలో పసుపు కుంకుమ అన్నీ సమర్పించి నెయ్యేసి ఇందులో కూడా మీకు దొరికితే పద్మవత్తులు వేసుకుని వెలిగించుకోండి లేదు మామూలు వత్తులు వేసుకోండి వేయటం మాత్రం ఆవు నెయ్యి వేసుకోండి ఈ దీపాన్ని అండి పౌర్ణమి రోజున కూడా పెట్టుకోవచ్చు శుక్రవారం నాడు ప్రదోష వేళ పెట్టుకోవచ్చు అంటే ఆటోమేటిక్గా నైవేద్యాలు అవన్నీ సమర్పించుకుంటాం కదండి అలా పూజ పూర్తి చేసుకోండి ఏ దీపం పెట్టినా అండి మాకు కన్వీనియంట్ కాక వీడియో తీయటానికి కన్వీనియంట్ కాక మీకు ఇలా చూపిస్తున్నాం కానీ ఏ దీపం పెట్టుకున్నా తూర్పు వైపుకే పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరి కాయతోటి దీపం ఎలా వెలిగించుకుంటామో చూద్దామండి కొబ్బరికాయని సునీత సిద్ధి చేసినప్పుడు ఈక్వల్గా రాలేదండి రెండు చిప్పలు కొద్దిగా తేడా వచ్చాయి అయినా దీపం పెట్టుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి వాడుకుంటున్నాం మీరు ఈక్వల్గా వచ్చేటట్టుగా ట్రై చేయండి ఒకవేళ రాలేదని అయితే టెన్షన్ పడకండి మనకి బేస్ నిలబడితే చాలు నిలబడితే చాలు మనం వాడుకోవచ్చండి మామూలుగా ప్లేట్ని కొబ్బరి చిప్పల్ని అన్నిటినీ అలంకరించుకుని ఇందులో కొబ్బరి నూనె మాత్రమే వేసి వెలిగిస్తారండి ఇలా అలంకరించిన కొబ్బరి చిప్పల్ని ఒక ప్లేట్లో నాలుగు ఉంచుతారండి నాలుగుతోటి కొబ్బరి నూనె పోసి దీపాలు వెలిగించి హారతిస్తారండి ఎందుకంటే కొబ్బరికాయ అంటేనే పూర్ణఫలం అంటే అది లోపల చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదండి అందుకని ఆ స్వచ్ఛమైన నూనెతో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తారు ఇది ఎప్పుడు చేస్తారంటే శ్రీరంగంలో రంగనాథుడికి సేవలన్నీ పూర్తయిన తర్వాత ఏకాంత సేవ అప్పుడు చేస్తారండి అప్పుడు చాలా విశేషంగా ఉంటుంది మనం వీక్షించవచ్చు వీక్షించి తరించవచ్చు Thank you.
प्लेट इलागे एलग्चाली रेणूचना अटू इटू पे पूजा चुस्कुस्तु मन स्वामी की समर्पितटमे मुख्यमंत्री तरवा इवन निर्माण कदा इवंता तीस तरह कोबरी चिपल ये आवको पेटे ఇప్పుడు పరిహార దీపాల గురించి తెలుసుకుందామండి. కళ్యాణం అవటానికి త్వరగా కళ్యాణం అవటానికి పరిహారం అడిగారంటండి. అందుకని అది చూపెడుతున్నాం. ఒక నిమ్మకాయని తీసుకుని రెండు మధ్యలో కట్ చేస్తే రెండు బద్దలుగా వస్తుంది కదండి. దాంట్లో రసము ఆ పార్ట్ అంతా తీసేసి రివర్స్లో చేస్తే అది చిన్న ప్రమిదల్లి తయారవుతుంది. దాన్ని ఒక మట్టి ప్రమిదలో పెట్టుకుని నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించాలి. ఎక్కడ అంటే ఎక్కడైనా సరే అమ్మవారి గుళ్ళోనే వెలిగించాలండి. అంటే ధ్వజస్తంభం దగ్గర కానీ ఎక్కడ వీలైతే అక్కడ మీకు గుళ్ళో మాత్రమే వెలిగించాలి. అది శుక్రవారం నాడు రాహుకాలంలో వెలిగించాలండి. అది ఎప్పుడు ఉంటుందంటే ప్రతి శుక్రవారం 10:30 నుంచి 12:00 దాకా ఉంటుందండి. ఈ లోపులు మీరు 5 వారాలు అనుకుంటారో మీ అవకాశాన్ని బట్టి 11 వారాలు అనుకుంటారో అవన్నీ మీ మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. చేసుకుని అమ్మవారి గుళ్ళో సమర్పించుకొని ఆవిడిని దర్శించుకొని ఆవిడి కృపకి పాత్రలు అవ్వండి. ఇలా ధ్వజస్తంభం దగ్గర పెట్టుకున్న నిమ్మకాయ దీపాలనండి, తర్వాత మనం దర్శనం చేసుకుని అది వచ్చిన తర్వాత కింద ప్రమిదలు కానీ ఏమీ అసలు వెలిగించిందిగా వెలిగించిన ప్రమిది కానీ ఈ కానీ ఏమీ మనం తీసుకురాకూడదండి, ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ తర్వాత కళ్యాణం అయిన తర్వాత ఇంకా ఎవరయ్యో వచ్చినాయండి ఆడపిల్లలు, ఎవరైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో కలపలు ఉంటే అది బయటికి చెప్పుకోరండి. ఎందుకంటే ఒకరికి అలసైపోతామన్నా అని చెప్పేసి ఎవరికి చెప్పరు. కానీ ఎవరో అమ్మాయిలు కామెంట్ చేశారంటండి, ఏమన్నా ఉంటే తెలిస్తే చెప్పండి అని చెప్పి. వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకాలి కాబట్టి నాకు తెలిసిన చిన్న పరిష్కారం అండి. ఈ ఉప్పు దీపం పెట్టాం కదండి మనం, యాజిటీస్గా అంటే ప్లేటు అవి అన్నీ అవసరం లేదండి. ఈ ఇప్పుడు ఆ ఉప్పు దీపాన్ని చూపెడుతున్నాము. ఆ ఉప్పు దీపాన్ని అలా తయారు చేసుకుని పైన గాలి తగిలి అంటే బెడ్రూమ్లో పెట్టుకోవాలండి. దీన్ని ఆ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ వైపు మాత్రం దక్షిణ గోడకి పెట్టకండి. మిగతా వైపు మీకు ఎటు వీలైతే అటు మీరు రాత్రిపూట పెట్టుకోండి. వీలైతే తెల్లవార్లు వెలిగేటట్టుగా దాన్ని చూసుకోండి. దానికి ఒక పైన చిమ్నీ లాంటిది ఇది ఉండండి కవరు, అది కూడా చూపెడుతున్నాను. అది పెట్టుకుంటే మీకు ఫ్యాన్ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇబ్బంది ఉండదండి. ఇది నిత్యం చేసుకోవచ్చు, నిత్యం చేసుకోలేకపోతే ఈ పరిహారం శుక్రవారం శుక్రవారం రాత్రిపూట చేసుకోవచ్చండి. అప్పుడు తేడా మీకు తెలిసి తీరుతుందండి. ఇది నేను చాలామందికి చెప్పాను, నాకు తెలిసి అది ఫలితాన్ని కూడా ఇచ్చిందండి, అందుకని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇలా అమర్చుకున్న ఉప్పు దీపాన్ని అండి బెడ్రూమ్లో ఏదో ఒక పక్కన పెట్టుకోవాలండి. మనం పడుకునే ముందు ఒక 5-10 నిమిషాల ముందు పెట్టుకోవాలి. మీరు తలైపు తూర్పు వైపు పెట్టుకున్నారనుకోండి, తూర్పు తలైపును పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ గోడకం కూడా పెట్టకూడదు. మిగతా వైపులో మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా పెట్టుకోండి. ముందు ఒక 3-4 రోజులు నువ్వుల నూనెతో పెట్టుకోండి. ఎందుకంటే తిలా పాపం తలా కాస్త అంటారు కదా, అట్లా నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తే మన పాపాలు తగ్గుతాయంట. అందుకని ముందు ఒక 3-4 రోజులు ఇలా ఏర్పాటు చేసుకోండి. వీలుని బట్టి తర్వాత ఆవు నెయ్యితో వెలిగించుకోండి. దీనికి మనం బెడ్రూమ్లో పెట్టుకుంటాం కదండి, ఇది తెల్లవార్లు వెలిగేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. మీరు పెద్ద సైజులో పెట్టుకున్నా ఎలా వీలైతే అలాగూ. దానికి తోడు ఈ దీపం మరి మనం ఫ్యాన్లు అయ్యి లేకుండా అసలు పడుకోలేం కదా, అందుకని చెప్పి ఈ దీపానికి చిన్న కవర్ దొరుకుతుందండి పైన ప్రొటెక్ట్ చేయడానికి. అలాంటిది
ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఇది స్టీల్ టాప్ లో గాని ఎక్కడైనా దొరుకుతుంది దాంతో కవర్ చేయండి అప్పుడు దీపం అలాగే తెల్లవార్లు వెలుగుతుందండి ఇది స్టీల్ లోనే కాదు మట్టిలో కూడా వస్తుందండి ఇట్లా మేమైతే స్టీల్ ఏవి దేవుడి దగ్గర వాడమండి కాకపోతే ఇది పరిహార దీపం కదా అందుకని వాడొచ్చు లేదు అనుకుంటే మీరు మట్టిది ఇది కవర్ మట్టిది దొరుకుతుంది అది తెచ్చుకొని పెట్టుకోండి ఇది ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయండి దీపావళి పండక్కి అంటే మామూలుగానే పూజ సామాన్ దొరికే షాపుల్లో కూడా దొరుకుతున్నాయండి మీరు కావాల్సిన వాళ్ళు సేకరించుకోవచ్చు ఈ పరిహార దీపాలకు వాడిన ప్రమ్మిదలు కానీ ఇవి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ దేవుడి దగ్గరికి మాత్రం వాడకండి ఇవి మళ్ళీ మీరు పరిహారం చేసుకున్నంత కాలం వాడుకోండి అంతేగాని దేవుడి దగ్గరికి కానీ ఇంకా ఇతరత్ర ఏటికి కూడా వాడకండి చూసారు కదండి మరి ఏ దీపం ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపించారు అలాగే చెప్పారు కూడా ఇంకా కొన్ని పరిహార దీపాలు కూడా చెప్పారు మీకు ఏది అవసరమో ఏది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో అది మీరు ఆ దీపాన్ని మీకు భగవంతుడు సమర్పించుకొని ఆ ఫలితాన్ని మీరు పొందగలరని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ఆ ఆనందాన్ని ఆ ఫలితాన్ని పొందితే సరిపోదు కదా మనతో ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉంటేనే మనం ఇంకా హ్యాపీగా ఉంటాము సో ఆ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీమన్నారాయణ అండి జై శ్రీమన్నారాయణ లోక సంస్థ సుఖినోభవంతు